ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధి దేవర్యాంజల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రామాలయం చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. దేవర్యాంజల్ గ్రామానికి చెందిన విద్యార్థి చిరంజీవి రష్యా దేశంలోని కిలిమంజారో పర్వతాలు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ల ఖర్చులకు తుమ్కుంట మున్సిపాలిటీతో కలిసి తన సొంత ఖర్చులు పెట్టి పంపించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్కుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ పావని వీరారెడ్డి, రామాలయ చైర్మన్ సుధాకర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మా తుమ్కుంట మున్సిపాలిటీలో మా యామజాల్ గ్రామంలో మా చైర్మన్ గాని, మా వైస్ చైర్మన్ గాని, మా రామునిగుడి చైర్మన్ గాని, మా సుధాకర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెద్ద మనసుతోటి స్కూల్ పిల్లలకు అందరికీ ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకి ఎన్ని నోట్ బుక్స్ అయితే అన్ని మొత్తం ఆయన సొంతం డబ్బులతోటి ఇప్పిస్తానని చెప్పిండు. ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు. ఏది ఏమైనా పెద్దలు మా సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి పేద పిల్లలు చదివే స్కూళ్లలో 7,300 కోట్లతోటి మన ఊరి మన బడి కార్యక్రమంలో భాగంగా బెంచీలు కానీ, ఫర్నిచర్ కానీ, మన కంప్యూటర్లు కానీ, కిచెన్ షెడ్లు కానీ, గ్రౌండ్లు కానీ, క్రీడా మైదానాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రతి స్కూల్ను రూపురేఖలు మార్చి పెద్ద ఎత్తున పేద పిల్లలు చదివే స్కూళ్ళు అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా తయారు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మేము పట్టణ ప్రగతిలో భాగంగా పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళు టాటా వాళ్ళు కూడా మా యామజాల్లో 2.5 కోట్లతోటి ప్రైమరీ స్కూల్ కూడా కట్టిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా పెద్ద ఎత్తున ఇప్పుడే ఒక స్టూడెంట్ రష్యాకు పోతా అంటే ఆయన ఫ్లైట్ టికెట్ మొత్తం నేను కానీ నా సొంతం డబ్బులు కానీ, అదే మాదిరిగా కొద్దిగా మున్సిపాలిటీతో కానీ ఆయన టికెట్ కూడా డబ్బులు కూడా ఇస్తామని కూడా అనౌన్స్ చేసాం. ఏది ఏమైనా మా పిల్లల కోసం ఎంత ఖర్చు అయినా సరే మా పేద పిల్లలు చదివే స్కూళ్ళ కోసం ఎంత ఆయన అందంగా తీర్చిదిద్ది వాళ్ళ కంప్యూటర్లు కానీ, ల్యాబ్లు కానీ, టీచర్లు కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ పెట్టి వాళ్ళకు మంచి తెలివి, వాళ్ళు మంచి తెలివిపరులు, మంచి కసిమీద ఉన్నారు, వాళ్ళు మంచి ఛాలెంజ్ తోని చదువుతారు. వాళ్ళు చదివితే కష్టపడితే వాళ్ళ తల్లిదండ్రులే పేదోళ్ళు కానీ వాళ్ళు పేదోళ్ళు కారు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు అవుతారు, దేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్పోళ్ళు అవుతారంటే మన తెలంగాణ పిల్లలే, మన తెలంగాణ స్టూడెంట్సే. ఎందుకంటే ఇప్పుడు కష్టపడ్డోళ్ళు ఎవరు చెడిపోరు. వాళ్ళు కష్టపడుతున్నారు, మంచిగా చదువుకుంటున్నారు, మంచి టీచర్లు కూడా కష్టపడి వాళ్ళకి మంచి బోధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా గొప్పోళ్ళు అవుతారు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా వస్తాయి, మంచిగా ఎన్సీసీలో కానీ ప్రతి దాంట్లో కూడా ప్రతి